ముందుగా దేవిప్రసాద్ గారు, రాహుల్ గాంధీ గారు వరుసగా రెండో రోజు పర్యటిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం వస్తే ప్రజలకి, కార్యకర్తలకి భాగస్వామ్యం, దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు ఆయన. ఆయన ప్రధానంగా ఈ రెండు రోజుల్లో చూస్తే ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి నినాదాన్ని పదే పదే తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు ఆయన. సిబిఐ, ఈడీ, ఐటీ వీళ్ళందరూ కూడా అందరి మీద దాడులు చేస్తారు. నా మీద 25 కేసులు పెట్టారు, కేసీఆర్ మీద ఎందుకు పెట్టలేదు ఒకటి కూడా. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రయత్నం ఒకటి, కుటుంబ పాలన ఒకటి, అత్యంత అవినీతి అనేటువంటి అంశం ఒకటి. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, అక్కడటువంటి పెద్దలకు అందరికీ, అది ప్రతినిధులకు నమస్కారం. అంటే కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడడం అంటే అంతకంటే మిలియన్ ఈ దశాబ్దం జోక్ ఇంకోటి ఉండదు విజయ్ గారు. ఎందుకంటే వారి కుటుంబ పరిపాలన అనేటువంటిది మనం జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. నిన్న కూడా ప్రియాంక, రాహుల్ గాంధీ గారు వచ్చి సమావేశాల్లో మాట్లాడేటువంటి అంశం. రాజకీయాల్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో పాల్గొనడం ఎవరు ఆక్షేపించేటువంటి అంశం కాదు. కానీ ప్రజల్లో బలం లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా పారాచూట్ లాగా తెస్తే డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా కుటుంబాలైనా నిలవనటువంటి స్థితి మనం అనేక సందర్భాల్లో చూసినాం. కానీ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ కుటుంబ సభ్యులుగా కేటీఆర్ గారు, కవిత గారి మీద, హరీష్ రావు గారి మీద ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అత్యద్భుతమైనటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి వాళ్ళు. ఒకసారి 10,000 వస్తే ఇంకొకసారి 20,000 మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒకసారి ఎన్నికల్లో ఓడిపోవడం అనేటువంటిది కూడా మామూలే. కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో ఓడిపోతారు. ఎన్నికలు అనేటువంటివి, గెలుపు ఓటములు అనేటువంటివి సహజమైనవి. కానీ కుటుంబ పరిపాలనని కాంగ్రెస్ మాట్లాడడం, అది వారిద్దరు కలిసి వేదిక మీద ఉన్నప్పుడు మాట్లాడడం అనేటువంటిది ఇంకా అది ఈ కుటుంబ పాలనకి మేమే పేటెంటు, ఇతర కుటుంబాలు అధికారం చేయొద్దు, రాజ్యం చేయొద్దు అనేటువంటి ఒక అహంతో మాట్లాడినటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవాలి విజయ్ గారు. రెండవది, ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతికి సంబంధించి, కేసీఆర్ గారి అవినీతికి సంబంధించి చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకుంటే ఇతరులు కావచ్చు, అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలకి ప్రాతిపాదికలు మరి 9-4 సంవత్సరాల్లో మేమేమైతే కేంద్రంలో అధికారంలో లేము, మరి కేంద్రంకి సంబంధించినటువంటి ఏజెన్సీలు కావచ్చు, ఇంకెవరు కానీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. మేము జైళ్లు తయారు చేసినాము, వచ్చి జైలు గదులు కూడా పరిశీలించినటువంటి సందర్భాన్ని చూసినాం. పార్టీలే ఇక 2 నెలల్లో కేసీఆర్ గారు జైలుకు పోతారు, ఇంకొకరు జైలుకు పోతారు అని రకరకాలుగా ప్రజల ముందుకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ కానీ, తెలంగాణలో కానీ అవినీతికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు ఏ ప్రభుత్వం మీద కూడా ఉంటాయి. ఇవాళ కర్ణాటకలో 1,000 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకు పంచడానికి అందులో భాగంగా కొన్ని కోట్లు దొరికినాయని చెప్తా ఉన్నారు. దానికి డెఫినెట్గా ఆధారాలు ఉంటే మనం టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.